హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహేజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి వీడియో అనేది చేస్తున్నానండి సో ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు వాలంటీర్లకు సంబంధించి అయితే జీతాలు అయితే పెంపుపైన ఒక అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే వాలంటీర్ల వేతనాన్ని పన్నెండు వేల అయితే పెంచాలని చెప్పేసి మనకైతే ధర్నాలు అయితే చేస్తున్నారు సో వేతనాలు పెంచాలంటూ శ్రీకాకుళం జిల్లాలో గ్రామ వాలంటీర్లు ఆందోళన అయితే చేపడుతున్నారు సో మాకు ఏంటంటే ఐదు వేలు అయితే ఇస్తున్నారు కదా ఇప్పుడు సో ఈ ఐదు వేలని ఏందంటే పన్నెండు వేలుగా అయితే పెంచాలని చెప్పేసి వాలంటీర్లు అయితే సో దీనికి సంబంధించి అయితే ఆందోళన అయితే చేస్తున్నారండి సో అలాగే వీళ్ళ యొక్క డిమాండ్ కూడా పన్నెండు వేల రూపాయలు అయితే పెంచాలని చెప్పేసి సో అలాగే వాలంటీర్లకి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి ఈఎస్ఐ పరిధిలో తీసుకోవాలి చెప్పేసి డిమాండ్ అయితే చేశారు సో లేని పక్షంలో సోమవారం నుండి విధులకు హాజరు కాలేమని చెప్పేసి కూడా వాలంటీర్లు అయితే అవుతున్నారు సో దీనికి సంబంధించి మనకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అయితే ఈ న్యూస్ అనేది వైరల్ కావడం అయితే జరిగింది సో ఈ న్యూస్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనికి సంబంధించి మనకు ఒక లేఖ రూపంలో మనకు రిప్లై అయితే ఇచ్చారండి సో ఇది ఏ విధంగా ఇచ్చారు ఏమేమి ఉన్నాయి ఆ లేఖలో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ ఇదండి మనకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి లేఖ అండి సో ఈ దీంట్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారో దానికి సంబంధించి తెలుసుకుందాము సో ఇక్కడ చూసుకున్నట్లయితే నా ఆత్మీయ చెల్లెమ్మలకు తమ్ముళ్లకు గ్రామ వాలంటీర్ల జీతాలు పెంచాలని చెప్పేసి కొద్ది మంది డిమాండ్ చేస్తున్న విషయం నా దృష్టికి అయితే వచ్చింది సో వాస్తవాలతో నిమిత్తం లేకుండా వారు రోడ్డెక్కారన్న వార్త ఎంతో బాధించింది గ్రామ వాలంటీర్లుగా వార్డు వాలంటీర్లుగా రాష్ట్రంలో వచ్చేసి దాదాపు రెండు పాయింట్ ఆరు లక్షల మంది తమ్ముళ్ళు చెల్లెమ్మలకు ఉదాత్తమైన బాధ్యతలు అప్పగించడం అయితే జరిగింది సో గత ప్రభుత్వం ప్రతి సేవకు రేటు కట్టి లంచాలు ఆ గుంజి జన్మభూమి కమిటీల వంటి వ్యవస్థతో పౌర సేవలను భ్రష్టు పట్టించిన మీదట అటువంటి వ్యవస్థను మార్చాలన్న ఆశయంతో లంచాలు లేని విపక్ష లేని విశ్వసనీయమైన పరిపాలన కోసం ప్రతి యాభై ఇళ్లకు సేవాభావంతో పౌరసేవలను డోర్ డెలివరీ చేసే గొప్ప గొప్పదైన గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటైతే చేశాము సేవాభావం ఉన్న చెల్లెమ్మలకు తమ్ముళ్లతో ఈ వ్యవస్థకు రూపకల్పన అయితే చేశాము సో పార్టీలకు కులమతాలకు అతీతంగా వాలంటీర్లను అయితే ఎంపిక అయితే చేశాము సో మనందరి ప్రభుత్వం అందించే పథకాలన్నీ కులాలు మతాలు ప్రాంతాలకు మాత్రమే కాకుండా చివరకు రాజకీయాలకు కూడా అతీతంగా ఇవ్వాలన్న ఉద్దేశంతో వీరిని ఎంపిక అయితే చేశాము సో చివరకు నాకు ఓటు వేయని వారికి కూడా నా ప్రత్యర్థి పార్టీకి ఓటు వేసిన వారికి కూడా ఎటువంటి వివక్ష లేకుండా సమాజహిత కోసం ఇంటింటి మేలు కోసం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించేందుకు కూడా ప్రతి యాభై ఏళ్లకు ఒకరిని వాలంటీర్లు అయితే నియమించాము నా అంచనాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ ఆరు లక్షల వాలంటీర్లతో తొంభై తొమ్మిది శాతం మంది వాలంటీర్లు తాము చేస్తున్నది సేవ అని అది ఉద్యోగం కాదని మనసావాచ కర్మన నమ్మారు కాబట్టే ఆ వ్యవస్థకు మన సమాజంలో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో కూడా సలాం చేస్తున్నాయి సో రాష్ట్రంలోని ప్రతి ఇల్లు ప్రతి మనిషికి కూడా వారికి అందుకే ఆ గౌరవం అనేది ఇస్తున్నారు సో ఈ ప్రజా సేవకులకు నెలకు వచ్చేసి ఐదు వేల రూపాయలు చొప్పున అందిస్తున్న జీతం కాదు సో అది గౌరవ వృత్తి వాలంటీర్లు సేవలు అందిస్తున్నప్పుడు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే గౌరవ వృత్తి అయితే ఇస్తున్నాము సో ఖర్చు ఎక్కువ అయినా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం పౌరసేవలు డోర్ డెలివరీకి ఇంతటి ఖర్చు చేయడానికి ముందుకు రాకపోయినా మన ప్రజలకు లంచాలు లేని వివక్ష లేని వివస్ విశ్వసనీయమైన వ్యవస్థ అందించాలన్న ఉద్దేశంతోనే ప్రతి వాలంటీర్లకు ఏడాదికి అరవై వేల రూపాయలు చొప్పున యాభై ఇళ్లకు ఒకరిని నియమిస్తూ గౌరవ వృత్తి అయితే అందజేస్తున్నాము సో గ్రామ వాలంటీర్ల సేవలు ప్రారంభించిన సమయంలో నేను స్పష్టంగా చెప్పిన విషయాలు కానివ్వండి మీ అందరి దగ్గర ఉన్న వాలంటీర్ హ్యాండ్ బుక్లో కానివ్వండి ఎటువంటి అపార్థాలకు అనుమానాలకు తావు లేకుండా సో వాలంటీర్లను ఇచ్చే గౌరవ వృత్తిని డిఫైన్ చేశాము స్పష్టంగా చెప్పాము ఆ హ్యాండ్ బుక్లో ఏముందో మీరే చూడండి లేదా ఆ రోజు నేను అన్న మాటల్ని గుర్తుకు తెచ్చుకోండి సో హ్యాండ్బుక్లో నేను రాసిన సందేశంలో ప్రతి గ్రామంలో వార్డులో యాభై ఇళ్లకు ఒకరు చొప్పున సేవా దృక్పథం ఉన్న యువతి యువకులకు నెలకు ఐదు వేల రూపాయలు గౌరవ వేతనంతో పాటుగా సో గ్రామ వాలంటీర్లుగా వార్డు వాలంటీర్లుగా నియమిస్తాము సో వారు గ్రామ సచివాలయానికి వార్డు సచివాలయానికి అనుసంధానకర్తగా ఉండి యాభై ఇళ్లకు ప్రభుత్వ పథకాలు నవరత్నాల ద్వారా అందించే పథకాలు వంటివి ఇంటి వద్దకే డోర్ డెలివరీ అయితే చేస్తారు సో వీరికి ఇంతకన్నా మెరుగైన ఉద్యోగాలు ఎక్కడైనా వచ్చే వరకు సేవా దృక్పథంతో అన్ని పథకాలు ఇంటి వద్దకే అందేలా డోర్ డెలివరీ అయితే చేస్తారు సో అని స్పష్టంగా అయితే చెప్పడం అయితే జరిగింది సో గ్రామ వాలంటీర్లు సేవల ప్రారంభం రోజున వచ్చేసి కూడా ఇదే విషయాలను అయితే నేనైతే చెప్పాను ఇంటి అనే పదానికి అర్థమే స్వచ్ఛందంగా సేవలు అందించడం అని ఇది ఉద్యోగం కాదు స్వచ్ఛంద సేవ వాలంటీర్లుగా సేవలు అందిస్తున్న చెల్లెమలు తమ్ముళ్లకు ఒక విషయాన్ని అయితే గమనించండి గ్రామవార్డు సచివాలయంలో మీరు కేవలం వారానికి మూడు రోజులు అది కూడా మీకు వీలున్న సమయంలో మేము అందుబాటులో అయితే ఉన్నామని చెప్పేసి సూచిస్తూ మీరు అటెండెన్స్ ఇస్తున్నారు అలాగే మీరు రోజుకు ఇన్ని గంటలు వారానికి ఇన్ని రోజులు పని చేయాలన్న నిబంధనలు కూడా ఏమీ అయితే లేవు సో పని ఉన్నప్పుడు మాత్రమే సేవాభావంతో ముందుకు వచ్చి పనిచేస్తున్నారు సో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలు గడప గడపకు తీసుకొని వెళ్లేందుకు ఇలా నెలలో పని ఉన్న ఆ కొద్ది రోజులు మీ సేవలైతే అందిస్తున్నారు సో పేదవారి ఆశీసులు దీవెనలు అందుకుంటూ సంతోషంగా మీరు చేస్తున్న కార్యక్రమం ఇది సో మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ప్రజలతో మీ ఇంటి ఇంటరాక్షన్ను పెంచేందుకు లీడర్షిప్ క్వాలిటీస్ పెంపొందించేందుకు ఒక మంచి వ్యవస్థను వివక్ష లేని లంచాలు లేని వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు మన వ్యవస్థలో మంచి మార్పులు తీసుకొని వచ్చేందుకు కూడా మీరంతా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కూడా గతంలో స్పష్టమైతే చేశాను సేవాభావంతో ప్రతిఫల ఆపేక్ష లేకుండా వాలంటీర్ అనే పదానికి అర్థం చెబుతూ మీరు ఇంత గొప్ప సేవ అందించారు కాబట్టే సామాన్యులంతా మిమ్మల్ని ఆప్తులుగా ఆత్మీయులుగా చూసుకుంటున్నారు మీరు వాలంటీర్లుగా కాకుండా జీతాలు తీసుకొని ఇదే పని చేస్తుంటే ఇదే పేద ప్రజల్లో ఏ ఒక్కరైనా మీకు ఇటువంటి గౌరవాన్ని ఇస్తారా ఒకసారి ఆలోచన చేయండి స్వచ్ఛందంగా కాకుండా ఇదే పనిని మీరు జీతం కోసం చేస్తే ఇటువంటి గౌరవాన్ని పొందగలరా వాలంటీర్ పేరుతో మీరు చేస్తున్నది స్వచ్ఛంద సేవ అవుతుందా గొప్పగా సేవలు అందిస్తున్న వాలంటీర్లకు సమాజం సంస్కరిస్తుంది ప్రభుత్వము వారిని సత్కరిస్తుంది అత్యుత్తమ సేవలు అందించిన వారికి నియోజకవర్గం ప్రాతిపదికన ఏటా ఒకరోజున మంత్రులు ఎమ్మెల్యేలు కలెక్టర్లు ఎస్పీ జేసీ సమక్షంలో శాలువా కప్పి అవార్డులుగా మీకు ఇవ్వాల్సిన గౌరవాన్ని మీకు దక్కకుండా చేసేందుకు మీకు వస్తున్న మంచి పేరును తుడిచేసేందుకు మొత్తంగా వాలంటీర్ వ్యవస్థ లేకుండా చేయాలన్న దుర్బుద్ధితో ఎవరు కుట్రలు కుతంత్రలు పన్నుతున్నారో మీకు తెలుసు సో ఇలా ప్రలోభాలకు రెచ్చగొట్టే వారికి దూరంగా ఉంటూ మీ కర్తవ్యాన్ని అయితే వహించాల్సిందిగా మీ యొక్క శ్రేయభిలాషిగా మీ అన్నగా విజ్ఞప్తి అయితే చేస్తున్నా అని చెప్పేసి మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ లేఖ ద్వారా వాలంటీర్లకు అయితే తెలియజేయడం అయితే జరిగిందండి సో ఫ్రెండ్స్ ఇది అండి మనకు ఈ వాలంటీర్లు చాలామంది ఏంటంటే జీతాలు పెంచండి అని చెప్పేసి చాలామంది అయితే ఈ విధంగా అయితే డిమాండ్ చేస్తున్నారు సో దీనికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి అయితే ఈ కంప్లైంట్ అనేది వెళ్ళడం అయితే జరిగింది సో ఆయన అయితే మనకు ఈ లేఖ ద్వారా అయితే ఆయన రిప్లై అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇదండి మనకు వాలంటీర్లకు సంబంధించి జీతాల పెంపుపై అయితే మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ లేఖ ద్వారా అయితే లేఖ ద్వారా అయితే తెలియజేయడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఇదండి మనకు ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి అలాగే మన ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉన్నట్లయితే కనుక వెంటనే క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసుకొని పక్కనే కనిపిస్తున్నటువంటి గంట సింబల్ పైన నొక్కండి నొక్కితే ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది సో దానిపైన నొక్కి యాక్టివేట్ చేసుకోండి సో మీరు గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చండి అలాగే ఇన్ఫర్మేషన్ సంబంధించి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ వాలంటీర్లు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే కను షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్